ఈ యొక్క భయంకర వైపరీత్యాల్లో మనం ఏం చేయాలి? ఖాళీగా ఉంటూ చూస్తూ ఉందామా? వార్తలు చూస్తూ బాధపడదామా? ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? ఈ భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, ఒక మాటలో చెప్పాలంటే మానవ సమాజం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మూడో ప్రపంచ యుద్ధంలో ఉన్నాడు. రెండు ప్రపంచ యుద్ధాలు ఈ ప్రపంచంలో జరిగినాయి. ఎంతో వినాశనాన్ని, ఎంతో మారణ హోమం జరిగింది. అనేక కోట్ల మంది ఆ రెండు ప్రపంచ యుద్ధాల ద్వారా మరణించారు. ఒక సర్వే ఈ విధంగా తెలియజేస్తుంది, రెండు ప్రపంచ యుద్ధాలు చేసినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క నష్టం కంటే ఈ కరోనా చేస్తున్న నష్టం చాలా అధికంగా ఉందని శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, చాలామంది వైద్యానవేత్తలు ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. నిజమే, ఈరోజున ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఊహించలేదు మానవ జాతి, ఏనాడు కూడా ఊహించలేదు. 1918లో ఒక ఫ్లూ ఈ ప్రపంచానికి వచ్చిందని దాన్ని స్పానిష్ ఫ్లూ అంటారు. ఆ టైంలో అంత మెడికల్గా ప్రపంచం అంత పురోభివృద్ధి సాధించలేదు, మెడికల్గా అంత అడ్వాన్స్మెంట్లు లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంత ఎక్కువగా లేనిటువంటి ఆ టైంలో వ్యాధి వచ్చింది, చాలామందిని తుడుచుకుపెట్టి వెళ్ళిపోయింది, చాలామంది మరణించారు. కానీ ఇప్పుడు 21st సెంచరీలో సుమారుగా 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సైన్స్లో చాలా మార్పులు వచ్చినాయి, వైజ్ఞానిక రంగంలో చాలా గొప్ప మార్పులు వచ్చినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతమైనటువంటి మార్పులు మనం చూస్తున్నాం. మనిషి అంగార గ్రహానికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ కూడా ఆక్సిజన్ ఇవ్వగలిగినటువంటి ఆ వెసులుబాటు మనిషి కలుగుతూ ఉంది, మనిషి చాలా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు, ఒక ఆ చేప వలె సముద్రాల్లో ప్రయాణం చేయగలుగుతున్నాడు, జలంతర్గాములు వేసుకుంటూ సబ్మరీన్స్ ద్వారా సముద్రంలో కూడా ఆ సముద్ర అంతర్భాగాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అంగారక గ్రహం మీద పాత్ ఫైండర్స్ని పెడుతూ ఇక్కడి నుంచి అక్కడున్న గ్యాజెట్స్ని, ఇక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి కెమెరాస్ని కదపగలుగుతున్నాడు, విశ్వం యొక్క సుదూర ప్రాంతాలని హబుల్ టెలిస్కోప్ ద్వారా చూడగలుగుతున్నాడు. ఆ తర్వాత చాలా చాలా వైద్య రంగంలో కూడా చాలా చాలా పురోభివృద్ధిని మనిషి సాధించాడు. కానీ ఈ వైరస్ని ఎందుకు తన గుప్పిట్లో పెట్టుకోలేకపోతున్నాడు? ఈ వైరస్ యొక్క బారిన పడుతున్నటువంటి వారు ఎందుకో ప్రాణాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు? సడన్గా చర్యల్లో భయంకరమైన మార్పులు సంభవిస్తూ అప్పటి వరకు బానినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఆ ప్రాణవాయువు అందక ఆ యొక్క లంగ్స్లో ప్రాబ్లం, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఎరైజ్ అవుతూ, ఊపిరితిత్తుల్లో ఆ వైరస్ చేరిపోతూ సడన్గా మృత్యువాత పడటం. మా మటుకు ఈ విజయవాడ పట్టణంలో మెడికల్ హాస్పిటల్లో సుమారుగా ఆ యొక్క మార్చరూమ్లన్నీ కూడా శవాల కుట్టలుగా మారిపోతున్నాయి. వాస్తవానికి 50-60 ఆ యొక్క మార్చరూమ్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ రోజు రోజుకి ఎక్కువైపోతానుంటే ఇంక శవాలను అక్కడ విసిరేస్తున్నట్లుగా, కవర్లో పాడి అక్కడ పాడేస్తున్నట్లుగా ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ఎంతో భయానక పరిస్థితి. మహారాష్ట్ర కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలాంటి ప్రధాన నగరాల్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎంతో డెవలప్మెంట్, ఎంతో అభివృద్ధి చెందేటువంటి ఆ ప్రాంతాల్లో కూడా భయంకరమైనటువంటి విషాదకరమైన దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మానవుడు తన జీవితంలో ఎన్నెన్నో సాధించాలనుకుంటున్నాడు, దేవుని మీద కూడా తిరుగుబాటు చేయాలి, దేవుని యొక్క ప్రస్తావన మా జీవితాల్లో అక్కర్లేదు, దేవుడు మాకు అక్కర్లేదు అన్నట్లుగా మనిషి జీవిస్తున్నాడు. మరి కరోనా గొప్ప లెసన్ మానవ జాతికి నేర్పించింది అంటంలో ఏ విధమైన సందేహం లేదు. మానవుడు మరలా దేవుని వైపు తిరిగేటువంటి సమయం, మానవుడు దేవుని మీద ఆధారపడేటువంటి సమయం. దేవుడు లేడు అని చెప్తున్నటువంటి వారు కూడా ఈరోజు దేవుని మీద ఆధారపడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు, ఎంతో బాధ కలిగినప్పుడు, మరణాపస్థితిలో ఉన్నప్పుడు, మరణ పంచుల్లో ఉన్నప్పుడు, ఇంకా ఏ ఒక్కరి వల్ల కూడా నా సమస్యకు పరిష్కారం రాదని అర్థమైనప్పుడు మనిషి ఖచ్చితంగా ఆకాశం వైపు తన కన్నులెత్తుతాడు, దేవుని వైపు చూస్తాడు సహాయం కొరకు, రక్షించు అని అడుగుతాడు. ఎస్, ఈరోజున ఆ సందర్భం కోసమేనేమో దేవుడు ఈ ప్రకృతి వైపరీత్యాల్ని, ఈ భయంకరమైన వినాశనాన్ని, భయంకరమైన తెగుల్ని ప్రపంచానికి పంపించాడేమో అని అర్థమవుతా ఉంటది. క్రైస్తవ ప్రపంచానికి ఎంతో దీవెనకరముగా ఉన్న పాల్ ఎమాన్యుయల్ అను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు పాల్ ఎమాన్యుయల్ అను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.